మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ కారణంగా 100 మంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు 11వ వార్డ్ కౌన్సిలర్ గూగులోత్ బాలనాయక్ మరియు చైర్మన్ వైస్ చైర్మన్ నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ముగించుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్మన్ వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు అనుకూలంగా ఓ పక్క వైద్యులు, మరోపక్క పోలీస్, మరోపక్క మున్సిపల్ కార్మికులు సిబ్బంది చేసినటువంటితో పాటు మేము సైతం ఇటు ఇటు ప్రజలకు ఇటు అధికారులకు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తెలియపరుస్తామని 24 గంటలు ఆహ్వానించే కృషి చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా, ఇందులో ఉన్నటువంటి పేద జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి మా వంతు సహాయసహకారాలు అందించాలని ఓ మంచి మనసుతో మంచి ఆలోచనతో ఈరోజు సుమారు 100 మంది జర్నలిస్ట్ సోదరులకు 10 కేజీల బియ్యం, అదేవిధంగా కూరగాయలు ఇస్తున్నటువంటి మహబూబాబాద్ 11వ వార్డు స్థానిక కౌన్సిలర్ అన్న బాలనాయక్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్డులో మన యొక్క వార్డు కౌన్సిలర్ మిత్రుడు బాలనాయక్ గారు చేసే ఈ యొక్క ధార్మిక కార్యక్రమానికి చేసిన మిత్రుడు వైస్ చైర్మన్ హరీష్ గారికి, అదేవిధంగా దాసరి హర్షిత గారికి, అదేవిధంగా గోపి గారికి, అదేవిధంగా మునీర్ గారికి, ఈ యొక్క ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కోవిడ్ వైరస్ యొక్క బారిన పడ్డ ఈ యొక్క ప్రతి ఒక్క పేషెంట్కు వైద్యులు, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఈ యొక్క పోలీసు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నారో నిస్వార్థంగా ఈరోజు పత్రికా మిత్రులు ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేసుకుంటూ వారికి ఎక్కడైతే అవసరం ఉందో ఆ విధంగా ప్రజలందరినీ, అదేవిధంగా అధికారులని, అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ప్రభుత్వ అధినేతలకు తెలియపరుచుకుంటూ వారి లైఫ్ను రిస్క్ చేసుకుంటూ ఈరోజు తిరుగుతున్నారు. నిజంగా మా అందరికంటే ఎక్కువ ఈ యొక్క పత్రికా మిత్రులు చేస్తున్నారు. ఏదైనా వారు సెకండ్ వాళ్ళు వారు కానివ్వండి, వారిలో కానీ గన్ ఫైర్స్ ఉన్నా కూడా పత్రికా మిత్రులు అక్కడికి వెళ్ళి దాన్ని కవర్ చేసి వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కరోనా వైరస్ మేము ఆ వైద్యులం కానివ్వండి, మిగతా అందరం ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇచ్చిన విధంగా పోతాం, కానీ పత్రికా మిత్రులు వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసుకుంటూ తిరుగుతున్నారు. వారికి తప్పనిసరిగా ఇట్లాంటి సహాయ సహకారాలు అందజేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఈ యొక్క హర్షిస్తున్నాం. దాన్ని ఎఫ్ఎస్గా బాలనాయక్ గారు మంచి పని చేసారు. ఆ విధంగా ఈ యొక్క పత్రికలలోనే నిన్ననే మన ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు, మన అధినేత వారు చెప్పిండ్రు, మనకున్నది ఒకటే ఒకటి, మనం చేయగలిగేది, మానవ మాత్రం చేయగలిగేది ఒకటే ఒకటి, ఎవరింట్లో వాళ్ళు ఉండడం, లాక్డౌన్ తప్ప కరోనా వైరస్కు మనం కట్టిపట్టుకుని ముందుకు పోయి వైద్యం చేసే పరిస్థితి లేదు. మా డాక్టర్లను కూడా చేతులు చేసినాం, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ డ్రగ్ లేదు, దాన్ని ఆపే అది లేదు, దాని నుంచి దాని బారిన పడకుండా తప్పించుకోవడం ఒకటే మార్గం. ఇప్పుడు ఏదైతే రాబీస్ గిన ఉన్నాయనుకోండి,